మీరు అంటే మీరు నేను ఒకటి అడుగుతాను, మీరు మీరు ఏమనుకోవద్దు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఉన్నారు, పెద్ద పెద్ద యాక్టర్లు, మీరు డైరెక్ట్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళంతా వాళ్ళని మీరు అట్లా విమర్శించేవారు? ఎప్పుడన్నా వాళ్ళు విమర్శిస్తాను. విమర్శించడం అంటే ఒక్కొక్క మనిషికి ఒక యుగం ఉంటుందండి, ఓకే, ఒక సైకాలజీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు భానుమతి గారు ఉన్నారు, ఆవిడ ఆవిడ డైరెక్టరు, రైటరు, ఆర్టిస్ట్. అవును. సో మనం ఒక సీన్ చెప్పామంటే ఆవిడ సజెషన్ చెప్తారు, చెప్తే ఓకే మేడం, బాగుంది బాగుంది మేడం, ఇది ఓకే, అది ఇక్కడ పెడతానని చెప్పి ఒక 10 నిమిషాలు ఆగి, మేడం ఇది ఇక్కడ ఇలా వచ్చింది మేడం, నిజమేనా వచ్చిందా, అయితే వద్దులే మనకి తీసేద్దాం అంటది ఆవిడ వెంటనే. అలాగే మంగమ్మ గారు వెంటనే చెప్తే కొంచెం కోపం వస్తుంది, ఇమిడి కోపం వచ్చేస్తుంది కదా. అలాగే వెంటనే చెప్పిన సంఘటన ఒకటి ఉంది, మంగమ్మ గారు మన స్క్రిప్ట్ చేసి వినిపించా, అప్పటికే ఆమెను ఒప్పుకోవడమే చాలా టెన్షన్గా ఒప్పుకున్నాం మేము, ఓకే రెడ్డి గారు నేను. అందులో కొంచెం డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువ ఉంటాయి ఆవిడ క్యారెక్టర్కి. ఓకే, గణేష్ పాత్ర గారు మేము కూర్చొని గోపాలరెడ్డి గారు కలిసి చదివినిపించాం స్క్రిప్ట్, చర్ర లేచిపోయింది ఆవిడ. ఏమిటి, వెళ్ళిపోండి బయటికి, కాఫీలు ఇవ్వడం కూడా దండగా, ఏమనుకున్నారు బాగున్నా తింటే అని చాలా సీరియస్ అయిపోయింది. నేను చేయను గోపాలరెడ్డి, నేను చేయను రామకృష్ణ, చేయను, వద్దమ్మా మారుద్దాం, దాని ఏముంది మారుద్దాం, నేను మారుస్తాను కదా మీకెందుకు, మరి మార్చు అది అని కన్విన్స్ చేసి కన్విన్స్ చేసాం. చేస్తే సరే మార్చు అని చెప్పారు ఆవిడ. నెక్స్ట్ రెడ్డి గారు బయటకు వచ్చాక, డైలాగులు బాగున్నాయి కదా, ఆవిడకి ఏం రాస్తివి కదా, వాడిని చేయనంటుంది, ఉండండి మనం ముందరేంటి ముందరే పడదు అని మర్నాడు పొద్దునే పోడూరులో షూటింగ్. ఆ షూటింగ్ అప్పుడు ఆవిడ చాలా టెన్షన్గా ఉంటుంది, సెట్ కరెక్ట్గా వచ్చిందా లేదా, గెటప్ సీన్ కరెక్ట్గా ఉందా లేదా, నేను ఇన్వాల్వ్ అవుతున్నాను లేదా అని ఒక చిన్న టెన్షన్లో ఉంటుంది. అలాంటప్పుడు నేను ఒక డైలాగ్ ఆవిడకి ఇచ్చా, ఫస్ట్ షాట్ పోటర్లో చాలామంది జనం ఉన్నారు చూస్తూ, ఆవిడంటే ఫ్యాన్స్ కదా అందరూ, లౌకులేసి ఆవిడ ఒక డైలాగ్ చెప్పేసింది, క్లాప్ కొట్టాము యాక్షన్ మేడం అన్న చెప్పినంటే, భయంకర బల్లి బట్టలు లేకుండా స్నానం చేస్తూ బావగారు వచ్చారు కాబట్టి లేచి నిలబడిందట అన్నారు. అన్నంటే జనం అంతా సెపరేట్ కొట్టేశారు, ఎందుకంటే వీళ్ళు కొడతారు ఇలాగా, అదేమో నేను మీరు వద్దన్నారు డైలాగు ఇదేమ్మా. అవునా, అవును చూసారమ్మా, మీరు ఒక్క డైలాగ్కే ఇంతమంది అప్లాజ్ వచ్చిందంటే మొత్తం అన్నీ చెప్పండి, మీరు సినిమా 1 ఇయర్ ఆడద్దాం మొత్తం చెప్తాను, నేను అన్నీ చెప్పేస్తా అని చెప్పేసిన తర్వాత మార్చేసారు ఆవిడని, మార్చలేదు కన్విన్స్ చేయాలి, కన్విన్స్ చేయాలి చేయాలి. హలో అనాలి ఇట్లాంటి అనుభవాలు ఎన్టీఆర్ ఏఎన్ఆరు చిరంజీవి గారు ఎవరైనా చెప్తుంటారు, చెప్తారా ఇట్లా చెప్తుంటారు, ఎవరైనా చెప్తుంటారు ఇది కావాలి, ఒకటి రెండు చెప్పండి ఇంకా ఎన్టీఆర్ తోటి కానీ ఇట్లా. నేను ఎన్టీఆర్ గారితో డైరెక్ట్గా సినిమా చేయకపోయినా ఆయనది పర్సనల్ టచ్ ఉంటుంది నాకు, పర్సనల్ టచ్. ఈవినింగ్ అయ్యేసరికి బాబా బాలయ్య మేము వెళ్ళేవాళ్ళం, వెళ్ళిన వెంటనే ఆయన్ని కూర్చోబెట్టి స్క్రిప్ట్ గురించి అడిగేవాళ్ళు. ఓకే సార్, మీరు వెంకటేశ్వర స్వామి గెటప్ వేసుకున్నారు కదా, మీరు మీకు ఎంతో గొప్ప అప్లాజ్ వచ్చింది, తిరుపతి వెళ్తే మీరు ఎలా ఫీల్ అవుతారు, వెంకటేశ్వర స్వామి ఫీల్ అవుతారా, డివోటీ కింద ఫీల్ అవుతారా అని అడిగారు. నేను వెంకటేశ్వర స్వామి కింద ఫీల్ అవుతాను అన్నాడా అన్నారు. మరి దేవుడైతే ఎలా, వెంకటేశ్వర స్వామి నాకు ఇచ్చిన గిఫ్ట్ కింద ఫీల్ అవుతాను, అంతేగాని వెంకటేశ్వర స్వామి కంటే నేను గొప్పవాడిని కానీ అనేది లేదు. వెంకటేశ్వర స్వామి ఆశ్రయించుకున్న అంతే, ఆయనలాగా మనం చేయలేం కదా మనం, అందుకే ఒక గొప్పవాడిని మనం అవసరం పట్టినప్పుడు ఆయన చేసిన గొప్పతనాన్ని కూడా మనకి తెలుసుకోగలగాలి అన్నారు. అన్నారండి పక్కనే మా ప్రొడ్యూసర్ ఒక ఆయన అన్నారు, రామారావు గారిని అలా అడిగాడు ఎలాగండి అన్నారు, మనం తప్పు అడగలేదు కదా. మరి అడిగాడు, మీకు ప్రశ్న బాగుంది, ఏది మీరు తిరుపతి వెంకటేశ్వర స్వామి లాగా ఫీల్ అవుతారా, తిరువటి కింద ఫీల్ ఫీల్ అవుతారా అన్న ముందు వెంకటేశ్వర స్వామి లాగా అన్నారు, అయితే అంతవరకే అంతవరకు కానీ వెంకటేశ్వర స్వామి అంత గొప్పవాడిని మాత్రం నేను కాదు తెలుసుకుంటాను, క్లారిటీగా చెప్పారు. ఇట్లా అడిగారు ఏఎన్ఆర్ తోటి, ఏఎన్ఆర్ గారితో ఎప్పుడు కూడా ఆయనతో నా గొడవ ఏంటంటే మ్యూజిక్, నేను మ్యూజిక్ మీద గ్రిప్ ఎక్కువ, ఇక్కడ విష్ణుసాయి ఉంది రామకృష్ణ, రాజస్థాన్ సరిగ్గా లేదు అది ఇది, ఆ గురుగారితో చెప్పి మాట్లాడి పాయింట్లు కూడా చేసాను, బాగా వచ్చు మ్యూజిక్ అది కూడా వచ్చు. అందులోకి ఆయన ఇక్కడ రికార్డింగ్ షార్ట్ ఓకే అయితే సౌండ్ ఇంజనీర్ దగ్గరికి వెళ్తారు, ఆయన వెళ్ళి రికార్డు వింటాడు, అది రాయిస్ గారు ఓకే వింటారు. గొప్ప కల్చర్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఉండేది, విని బాగాలేదు నచ్చలేదు అనుకోండి డైరెక్టర్ గారు కొంచెం నచ్చలేదు అది ఇది చెప్పరు, డైరెక్టర్ గారు అనదు సార్, రామకృష్ణ అనడు సార్ అది కాదు, అదే సౌండ్లో కొంచెం కురుక్కు అనేది వచ్చిందయ్యా, వస్తే మళ్ళీ తీద్దాం సార్, మనం తీయొచ్చా మళ్ళీ వేస్ట్ అవుతుందేమో, పర్లేదు సార్ రామారం నాయసారమే తీస్తే ఉంది. అలాగా ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు మనం కన్విన్స్ అయ్యి
వాళ్ళని కన్విన్స్ చేయాలి. అదనమాట మీ విజయ రహస్యం. ఎవరైనంతే ఎవరైనంతే ఒక మనిషి అర్థం చేసుకుని ఏ పని చేయలేము. అందరినీ వాళ్ళు చెప్పేదాంట్లో ఒకటి చెప్పేదాంట్లో ఒక 20% పోర్గా అవుతాం అనుకోండి, పర్లేదు పర్లేదు, కరెక్ట్ కరెక్ట్, 90% పోర్గా అయితే ఒప్పించారు.